CSE NIT Tutorial 5 ఈ రోజు వీడియో టాపిక్ అయితే మీరు థంబ్నైల్ లో చూసే ఉంటారు కదా టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈ ప్రాబ్లం అయితే నాకు గీక్స్ ఫర్ గీక్స్ లో దొరికింది సో మనం ఆ లింక్ క్లిక్ చేసి కంటిన్యూ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు ఆ స్ట్రింగ్ ఏదైతే ఇచ్చారో దాన్ని రివర్స్ లో ప్రింట్ చేయాలి అదే మన ప్రాబ్లం స్టేట్మెంట్ సో ఇక్కడ వాడ ఎగ్జాంపుల్ లో గీక్స్ అని ఇచ్చాడు గీక్స్ ని రివర్స్ చేస్తే ఎస్ కే ఈ జి వచ్చింది సెకండ్ ఎగ్జాంపుల్ లో ఏంటి అంటే ఫర్ ఇచ్చాడు ఫర్ ని రివర్స్ చేస్తే ఆర్ ఓ ఎఫ్ అని వచ్చింది ఇవి మనకి ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైంది స్ట్రింగ్ అనేది రివర్స్ లో ప్రింట్ అవ్వాలి అని ఈ ప్రాబ్లం ని మనం 3 డిఫరెంట్ అప్రోచెస్ లో ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాము మీకు ఫస్ట్ టూ అప్రోచెస్ బాగా ఈజీగా మీకు అందరికీ తెలిసే ఉంటాయి ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా మనం సాల్వ్ చేస్తాం లేట్ చేయకుండా క్వశ్చన్ ఇంకా స్టార్ట్ చేద్దాం ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం గీక్స్ అని సో గీక్స్లో లాస్ట్ లెటర్ ఏంటి అంటే ఎస్ కేఈఈజి రివర్స్లో రాస్తే ఈ విధంగా వచ్చింది సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ అన్నాడు దాన్ని రివర్స్ చేస్తే ఆర్ఓఎఫ్ అని వచ్చింది సో ఇక్కడ నేను మనం ఆల్రెడీ ఎప్పుడు సాల్వ్ చేస్తాం కదా అందులోనే ఫంక్షన్ అయితే రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అని క్రియేట్ చేసుకున్నాను మెయిన్ ఫంక్షనే క్లాస్ మెయిన్ అని రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ అని ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను సో ఇప్పుడు శాంపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాను దానికి నెక్స్ట్ ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవడానికి స్ట్రింగ్ అని చెప్పి ఎస్ ఈక్వ ఎస్ అని తీసుకుంటున్నాను ఎస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద స్ట్రింగ్ అన్నాను డైరెక్ట్గా ఇన్పుట్ అని ఇచ్చేసాను నేను ఇప్పుడు శాంపుల్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి శాంపుల్ ఆబ్జెక్ట్ డాట్ రివర్స్ ఆఫ్ వర్డ్ అని చెప్పి సో ఇప్పుడు మనం నార్మల్గా ఎప్పుడు రాసినట్టు రాసేసాము ఇప్పుడు మనం లాజిక్ బిల్డ్ చేద్దాం ఫస్ట్ అప్రోచ్ చూద్దాం అప్రోచ్లో మనం ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి చేద్దాం రిటర్న్ ఎస్ కాలన్ -1 అని అన్నాను ఇదేంటి అంటే మనకి 2 కాలమ్స్ ఇచ్చాం కదా ఫస్ట్ కాలం ఏంటి అంటే మన స్ట్రింగ్ యొక్క స్టార్టింగ్ అన్నమాట స్టార్టింగ్ లెటర్ని మనము ఫస్ట్ కాలంతో డిఫైన్ చేస్తాం సెకండ్ కాలం ఏంటి అంటే లాస్ట్ లెటర్ ఇక్కడ -1 ఏం చేస్తుందంటే మొత్తం స్ట్రింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకొని రివర్స్లో మనకి ప్రింట్ చేయడానికి -1 అని ఇచ్చామన్నమాట ఈ ఫస్ట్ అప్రోచ్లో నేను ఏం చేయట్లేదు ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనకి 10th లైన్లో శాంపుల్ ఆబ్జెక్ట్ అని మాత్రమే ఇచ్చాను కదా ప్రింట్ చేయట్లేదు కాబట్టి దీని అంతటినీ ఒక వాల్యూలో స్టోర్ చేసుకొని ఆ వాల్యూని ప్రింట్ చేస్తాను సో ప్రింట్ వాల్యూ అని చెప్పి రాశాను ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే స్ట్రింగ్ ఎంటర్ చేయమన్నారు కదా సో గీక్స్ అని ఇస్తున్నాను గీక్స్ అని ఇచ్చాను సో మనకి ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే రివర్స్ వర్డ్లో సెల్ఫ్ కామా ఎస్ అని ఇవ్వలేదు సో ప్రతిసారి మనం సెల్ఫ్ అనేది ఇవ్వాలి అండ్ దేన్నైతే మనం యూస్ చేస్తున్నామో ఆ వేరియబుల్ అనేది ఇవ్వాలి అందుకనే మనకి ఎర్రర్ వచ్చింది సో ఇప్పుడు అది ఇచ్చిన తర్వాత ఒకసారి రన్ చేద్దాం గీక్స్ అని వచ్చింది కదా ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే ఉందో దాన్ని రివర్స్లో ప్రింట్ చేస్తుంది నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఫర్ అని చెప్పేసి రివర్స్లో మనకి ఆర్ఓఎఫ్ అని ప్రింట్ అయింది సో మనం ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తే అది కరెక్ట్గా వర్క్ అయింది ఈ లాజిక్ నేను సింపుల్గా టెస్ట్ కేసెస్లో మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో అక్కడ ఇచ్చి అక్కడ సబ్మిట్ చేస్తున్నాను మనకు చూసుకుంటే అన్ని టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయ్యాయి మనకి కోడింగ్ ఎగ్జామ్స్లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయకూడదు సో మనం ఏం చేస్తామంటే ఈ అప్రోచ్ కాకుండా మనం డిఫరెంట్ అప్రోచెస్ని ట్రై చేద్దాం ఈ అప్రోచెస్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీ ఓన్గా మీరు ఎప్పుడైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు యూజ్ అవుతుంది కోడింగ్ ఎగ్జామ్స్లో అయినా ఇంటర్వ్యూస్లో అయినా ఇలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ యూజ్ చేయకూడదు మనము లాజిక్ అనేది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలన్నమాట సెకండ్ అప్రోచ్ కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి చెప్తున్నాను సెకండ్ అప్రోచ్లో ఏంటి అంటే న్యూ స్ట్రింగ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి సింపుల్గా డబుల్ కోట్స్ ఇచ్చాను అంటే అదొక ఎంప్టీ స్ట్రింగ్ అన్నమాట సో ఎంప్టీ స్ట్రింగ్ని జాయిన్ అని చెప్పేసి ఏదైతే మన స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ని రివర్స్ చేసి ఆ కొత్త స్ట్రింగ్కి ఇస్తున్నానమాట సో ఇప్పుడు ఆ కొత్త స్ట్రింగ్లో ఏం స్టోర్ అవుతుందంటే ఏదైతే మన స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ యొక్క రివర్స్ అనేది ఆ కొత్త స్ట్రింగ్లో స్టోర్ అవుతుంది సో ఇప్పుడు ఈ కొత్త స్ట్రింగ్ని రిటర్న్ చేస్తున్నాను న్యూ స్ట్రింగ్ అని చెప్పేసి ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూస్తే మనకి ఫస్ట్ అప్రోచ్ని నేను కామెంట్ అవుట్ చేస్తున్నాను సెకండ్ అప్రోచ్ని ఒకసారి రన్ చేద్దాం రన్ చేస్తే మనకి గీక్స్ అని ఇస్తున్నాను సో మనకి అవుట్పుట్ అయితే వచ్చింది అంటే సెకండ్ అప్రోచ్ కూడా వర్క్ అవుతుంది సో ఇప్పటివరకు మనం యూజ్ చేసిన 2 అప్రోచెస్ కూడా ఇన్బిల్ట్ అప్రోచెస్ సో ఈ ఇన్బిల్ట్ అప్రోచెస్ కాకుండా మనం ఓన్గా సాల్వ్ చేయాలన్నమాట సో ఈ రెండు కాకుండా ఓన్గా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడానికి లాజిక్ అయితే మీరు ఓన్గా ట్రై చేయండి రాకపోతే అప్పుడు మన వీడియో అనేది ప్రొసీడ్ అవ్వండి
సో మనకి వాళ్ళు గీక్స్ అనే ఒక వర్డ్ ఇచ్చారు. సో ఈ గీక్స్ అనే వర్డ్ని మనం ఎలా రివర్స్ చేస్తున్నామంటే ఫర్ లూప్ యూస్ చేసుకొని రివర్స్ చేద్దాం. ఈ లూప్ కూడా మనం టూ వేస్లో యూస్ చేయొచ్చు అనమాట. లూపింగ్ అనేది మనం టూ వేస్లో చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, న్యూ స్ట్రింగ్ అని చెప్పేసి. న్యూ స్ట్రింగ్ కాకుండా ఆర్ అని చెప్పి తీసుకుంటాను. ఆర్లోకి ఒక ఎంప్టీ స్ట్రింగ్ని తీసుకుంటున్నాను. ప్రీవియస్గా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ప్రకారం ఏం చేసాము, ఫర్ లూప్ నుంచి ఎలా ఇటరేట్ చేయొచ్చు అంటే జీరో నుంచి ఎన్ ఎంతైతే అంతవరకు ఇటరేట్ చేయడం నేర్చుకున్నాం. ఫర్ ఐ ఇన్ చెప్పేసి, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఎన్ నుంచి జీరో వరకు రివర్స్గా మనం ఇటరేట్ చేయడం ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు మామూలుగా మనం జీరో టు ఎన్ వరకు చేయడం చూసాం, ఇప్పుడు మనం ఎన్ నుంచి జీరో వరకు చేస్తాం, అదే రివర్స్ కదా. సో ఇనీషియల్గా మనం ఏం చేస్తున్నామంటే మన స్ట్రింగ్ లెంత్ ఎంతైతే ఉందో, సో ఇక్కడ మనకు చూసుకుంటే గీక్స్ అనే వర్డ్కి లెంత్ ఎంత ఉందంటే 5 ఉంది. ఎందుకంటే 0, 1, 2, 3, 4 ఇవి ఇండెక్సెస్ అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్లో 5-1 నుంచి 1 వరకు ఇటరేట్ చేస్తాను. ప్రతిసారి ఇండెక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఫర్ లూప్లో. ఫస్ట్ ఒక ఇండెక్స్ దగ్గర ఉంటాం, నెక్స్ట్ ఇంకో ఇండెక్స్ దగ్గర ఉంటాం, అలా ఇటరేట్ అవుతూ వచ్చినప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి లూప్ ఇటరేట్ చేస్తున్నప్పుడు కొద్దీ మనము ఒక ఆర్ అని ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాము కదా, ఎంప్టీ స్ట్రింగ్కి మళ్ళీ ఆర్ ప్లస్ ఈక్వల్స్ టు ఆర్ అన్న. సో ప్రతిసారి ఇటరేట్ చేస్తున్న ప్రతిసారి ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని ఆర్కి యాడ్ చేస్తూ వస్తామన్నమాట. ఫస్ట్ ఇటరేషన్లో మనకి ఎస్ అనేది ఆర్కి యాడ్ అవుతుంది, అంటే ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్కి వచ్చినప్పటికీ కే వస్తుంది. సో కే అనేది ఎస్, కే ఎస్ యాడ్ అయ్యి ఆర్లో స్టోర్ అవుతుంది, ఎస్కే. సో ఎస్ కే అనేది ఎస్ పక్కన యాడ్ అవుతుంది. సో ఎస్కే అనేది ఆర్లో స్టోర్ అవుతుంది. థర్డ్ ఇటరేషన్లో మళ్ళీ ఈ ఎస్కేఈ ఇలా స్టోర్ అవుతూ వస్తుందన్నమాట. రివర్స్లో వస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఆర్కి యాడ్ అవుతూ వస్తుంది. మనం ఆర్ ఈక్వల్స్ టు ఇనీషియల్గా ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాము, ఫస్ట్ ఇటరేషన్లో ఎస్, సెకండ్ ఇటరేషన్లో కే, ఒక్కొక్కటి అలా యాడ్ అవుతూ వస్తే టోటల్గా ఆర్ ఏమవుతుంది అంటే ఎస్కి రివర్స్ అయిపోతుంది. స్ట్రింగ్ ఏదైతే తీసుకున్నామో ఆ స్ట్రింగ్కి రివర్స్ అవుతుంది, ఎస్కేఈఈజి అని ప్రింట్ అవుతుంది. ఈ అప్రోచ్ అందరికీ తెలిసిన అప్రోచ్. అది కాకుండా మనం వేరేగా సాల్వ్ చేయడం ఈ వీడియోలో చూద్దాం. రివర్స్లో వచ్చే పని లేకుండా జీరో నుంచి ఇటరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇనీషియల్గా ఆర్ అనేది తీసుకుంటున్నాం, ఇది ఒక ఎంప్టీ స్ట్రింగ్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ టైమ్ ఇటరేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ జీరోత్ ఇండెక్స్ దగ్గర జీ అనేది ఉంటుంది. సో జీని ఒక వాల్యూలో స్టోర్ చేసుకుంటున్నాను, అది వి అనుకుందాం. ఇక్కడ ఇటరేట్ చేస్తున్నప్పుడు వి ప్లస్ ఆర్ అంటాను. సో వి ప్లస్ ఆర్ అంటే ఏంటి, అప్పుడు ఆర్ ఈక్వల్స్ టు జీ, జీ ప్లస్ ఎంప్టీ అంటే జీ, అంటే ఆర్లో జీ అనే వాల్యూ స్టోర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చినప్పటికి ఈ దగ్గర ఉంటాం, ఓకేనా. సో ఇక్కడ మనకి వి ప్లస్ ఆర్ అన్నాం, వీలో ఎంత ఉంది అంటే ఈ ఉంది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో వి ప్లస్ ఆర్ అంటే ఈ ప్లస్ జీ, ఎందుకంటే ఆర్లో వాల్యూ జీ ఉంది కాబట్టి ఈజీ అయింది, అంటే ఆర్ వాల్యూ ఎంత, ఈజీ. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళినప్పటికీ మళ్ళీ ఈ సెకండ్ ఈ వస్తుంది. ఇప్పుడు వి వాల్యూ అంతా ఈ ఉంటుంది. ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత ఉంటుందంటే ఈజీ ఉంటుంది. సో మళ్ళీ వి ప్లస్ ఆర్ అన్నాం, ఈ ప్లస్ ఈజీ అంటే ఈఈజీ అవుతుంది. ముందు మనం ఏం చేసామంటే స్ట్రింగ్ ప్లస్ న్యూ క్యారెక్టర్ అని తీసుకున్నాం, కానీ ఇక్కడ న్యూ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్, న్యూ క్యారెక్టర్ ప్లస్ స్ట్రింగ్ అంటున్నాం. సో అప్పుడు మనకి రివర్స్లో వస్తుంది. ఈ టూ అప్రోచెస్లో ఏది ఫాలో అయినా సరే మనకి స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుంది. సో ఇలా కంప్లీట్గా ఇటరేట్ అయినప్పటికీ కే ప్లస్, నెక్స్ట్ ఇటరేషన్లో కే తీసుకుంటాం, కే ప్లస్ ఈఈజీ అంటాం, కేఈఈజీ అయింది. నెక్స్ట్ ఎస్, సో ఎస్కేఈఈజీ వచ్చింది. ఫైనల్గా మన అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దీనికి నేను కోడ్ అయితే రాస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ టూ రాసిన అప్రోచెస్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను, ఇప్పుడు థర్డ్ అప్రోచ్ రాస్తున్నాను. ఇనీషియల్గా ఆర్ అనే ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటాం, నెక్స్ట్ ఫర్ లూప్ ఇస్తున్నాం, ఫర్ ఐ ఇన్ ఎస్ అంటున్నాం. సో ఫర్ ఐ ఇన్ ఎస్ అంటే స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని తీసుకుంటుంది. లెంత్ తీసుకుంటే ఎన్ మైనస్ వన్ అని ఇవ్వచ్చు, నేను లెంత్ తీసుకోవట్లేదు కదా, డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఫర్ ఐ ఇన్ ఎస్ అని చెప్పేసి. ప్రతి క్యారెక్టర్ని తీసుకుంటుంది ఇది. సో జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఐ అని చెప్పేసి ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, ప్లస్ ఐ అని ఇస్తున్నాం, కామా ఐ అంటున్నాం. సో ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆర్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ ఆర్ అంటున్నాను. ఇప్పుడు ఫైనల్గా రిటర్న్ ఆర్ అని ఇచ్చాను. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం మీకు ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది. సో స్ట్రింగ్ ఎంటర్ ద స్ట్రింగ్ అంటే గీక్స్ అని ఇచ్చాను. సో చూడండి, ఫస్ట్ ఐ వాల్యూ జీ, ఐ వాల్యూ నెక్స్ట్ ఈఈఈ, నార్మల్గా ప్రింట్ అయింది. ఐ వాల్యూ ప్రతిసారి ప్రింట్ చేస్తూ వచ్చి లాస్ట్లో మనకి ఇటరేట్ అయిన అవుట్పుట్ అయితే వచ్చింది. ఐ అంటే మనం ఇందాక డిస్కస్ చేసిన వి అనమాట. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్,
ఐ వాల్యూ ఫస్ట్ ఎఫ్ ఉన్నప్పుడు ఆర్ ప్రింట్ అయింది, ఐ వాల్యూ ఓ ఉన్నప్పుడు ఓ ప్రింట్ అయింది, అలా రివర్స్లో ప్రింట్ అయింది అన్నమాట. ఇక్కడ మనం ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఎలాంటివి యూస్ చేయకుండా మనం లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.